హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమపావనమైనటువంటి రోజు. కాలము ఏకరీతిగా సాగిపోయినా, అంటే ప్రతిరోజు మనకి తేడా ఏం కనపడదు. సూర్యోదయ సూర్యాస్తమయములలో కాలము ఒకే స్వరూపంతో నడుస్తుంది. కానీ ఇవాళ్టి రోజుకి ఒక విశిష్టత ఉన్నది. ఇవాళ్టి రోజుకు ఉన్నటువంటి పావనమైన విశేషం ఏమి అంటే, స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం. ఇవాళ్టి రోజున హనుమ జయంతి అని పిలుస్తారు. హనుమకి అలా జయంతి ఉంటుందా? అలా పుట్టడం, అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే, మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు, స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం. ఎందుకంటే ఆయన చిరంజీవి, ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు. ఆయన భవిష్యత్ బ్రహ్మ. రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు. ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు. హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా, హనుమని ప్రార్థన చేస్తే, హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది. అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు. సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవత మీ యందు ప్రసన్నుడవుతాడు. అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు. హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు, తన శక్తిని తాను గుర్తిస్తారు. అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు. ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ఠ ఎటువంటిదో తెలుసా అండి హనుమది? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎలా కూర్చుంటారు అంటే, ఎక్కడైనా రామకథ చెప్తూ ఉంటే, రామనామము చెప్తూ ఉంటే, రామ భజన చేస్తూ ఉంటే అందరికన్నా ముందు వస్తారట, అందరికన్నా ఆఖరణ పెడతారట, కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తాని రమించిపోతూ అక్కడ కూర్చుంటారు. ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది. హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి రెండు తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి. హనుమ యొక్క ఉపాసన, హనుమ యొక్క మంత్రము, హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాలని చాలా వైభవంగా వర్ణించారు. ఇవాళ్టి రోజు అనగా మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో, ఇవాళ్టి రోజున దశమీ తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం. కానీ గమ్మత్తు ఏమిటంటే, శాస్త్రంలో ఏమన్నారంటే, ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు. ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభాద్ర నక్షత్రం కలవకపోయినా సరే, హనుమ జయంతిని మాత్రం చేసేస్తారు. సాధారణంగా ఒక విషయాన్ని పెద్దలు అంటూ ఉంటారు, ఫలానా రోజు అని. కానీ మీకు ఒక సత్యాన్ని నేను ఇవాళ విజ్ఞాపన చేస్తున్నాను. రామాయణంలో ఎక్కడ అసలు వారముల గురించి మాట్లాడలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా రామాయణం అంతా సంపూర్ణంగా చదివిన వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి వారముల యొక్క పేర్ల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అలా మాట్లాడలేదు. కేవలము తిథులు మాట్లాడారు, నక్షత్రములు మాట్లాడారు అంతే. మాసములు చెప్తారు, మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్తారు, అందులో తిథి చెప్తారు, ఒక్కొక్కచో నక్షత్రములు ప్రస్తావన చేస్తారు. తప్ప అది అసలు ఆదివారం, సోమవారం, మంగళవారం అనేటటువంటి ప్రస్తావన చెయ్యరు. ఎందుకని అంటే, బహుశా త్రేతాయుగంలో వారములనేటటువంటిది కాలమును పరిగణన చేయడంలో వినియోగింపబడలేదు. నెల, తిథి, నక్షత్రము అంతవరకే మాట్లాడతారు. అందుకే మీకు రామాయణం మొత్తం మీద ఎక్కడ వాల్మీకి మహర్షి నోటి వెంట ఫలానా రోజు ఫలానా వారము అన్న పేరు మీకు ఏ శ్లోకంలో కనపడదు. హనుమ జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో త్రయో ఏనాడైతే దశమి తిథి వస్తుందో ఆ దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రము ఉంటే ప్రశస్తం,
పూర్వాభాద్ర నక్షత్రం లేకపోయినా నువ్వు దాని గురించి విచారించవలసిన అవసరం లేదు. దశమి తిథి నాడు హనుమ జయంతి చేయవచ్చు. అయితే హనుమ జయంతి చేయడానికి యథార్థానికి ఒక ప్రధానమైన లక్షణం చెప్పారు. హనుమ జయంతి చేసేటప్పుడు పరివారమునుతో కూడినటువంటి హనుమని పూజ చేయాలి. పరివార సహిత అంటే మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల యందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం. అలా కాదు, ఆయనకి సుషేణుడు అని ఒక వానరము ఛత్రము పడతారు. ఆ సుషేణుడు ఛత్రము పట్టినటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చేయాలి హనుమ జయంతి నాడు. అలాగే మైందుడు ద్విధుడు అని ఇద్దరు ఉంటారు. ఆ మైంద ద్విధులిద్దరూ కూడా ఆయనకి రెండు పక్కల నిలబడి చామరం వేస్తూ ఉంటారు. ఆయన ముందు జాంబవంతుడు నడిచి వెడుతూ ఉంటాడు. వెడుతూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు. ఈ పని చెయ్యవచ్చు, ఈవని చెయ్యకూడదు అని పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందు నడుస్తున్నట్లు, ఆయన వెనక అతల మిగిలినటువంటి వానరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు. ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమకి ఇవాళ అర్చన చేస్తున్నాము అంటారు. శాస్త్రమునందు హనుమకి వివాహమైంది. ఆయన్ని సువర్చలా సమేత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సమేతుడైనటువంటి హనుమకి కళ్యాణం చేయడం కూడా శాస్త్రంలో అంగీకరించారు. ఎందుచేత అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించలేదనుకోండి, పెద్దలైనటువంటి వారు తరించరు. శాస్త్రంలో స్వామి హనుమకి ప్రవర ఉన్నది. ఆయన తండ్రి గారు కేసరి, అలాగే వారి తాతగారి పేరు ముత్తాతగారి పేరు కూడా కళ్యాణంలో చెప్తారు. చెప్పినప్పుడు హేమగర్భుడు అని వాళ్ళ ముత్తాతగారి పేరు. అందుచేత వాళ్ళు తరించాలి అంటే ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు సన్యసించడానికి నియమం చెప్పారు. సరే, ఇప్పుడు నేను ఆ సన్యాస నియమం గురించి మాట్లాడను. కానీ వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అనుకోండి ఎవరైనా, అలా ఉండిపోతే ఏమవుతుంది అన్నారు. ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రుల యొక్క శరీరములు పడిపోయిన తరువాత, అనగా వారు దేహమును చాలించిన తరువాత వారి శరీరాలని చెట్లకి తిప్పి కట్టేస్తారు. ఎందుచేత అంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంస్కార భ్రష్టుడైన కుమారుణ్ణి కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు, వివాహం చేసుకుని తీరాలి. అలా చెయ్యడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత. నవవ్యాకరణ పండితుడు మహాబుద్ధిమంతుడైనటువంటి హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసము తీసుకోకుండా ఉండరు కదా. మీకు అందుకే భారతీయ సాంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకుని ఉంటారు. వశిష్ఠ మహర్షిని చూడండి, వివాహం చేసుకుంటారు. అగస్త్యుణ్ణి చూడండి, లోపాముద్రా సమేత అగస్త్యుడు. ఋషులు గృహస్థాశ్రమంలో ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కానీ కాపరం చేసినట్టు పిల్లల్ని కన్నట్టు లేదు, ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అందుచేత సువర్చల అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కూడా యోగమును అనుసంధానం చేశారు. అందుకే ఇప్పటికీ కళ్యాణం చేస్తే సువర్చలా సమేత హనుమకి లేదా సువర్చలని హనుమకి ఇచ్చి కళ్యాణం చేసినటువంటి సందర్భం, కళ్యాణం చేసినటువంటి ఘట్టములు, కళ్యాణోత్సవములు శాస్త్రమునందున్నాయి. హనుమ జయంతి చేయడానికి పెద్దలు ఒక మార్గం చెప్తారు. పరివార సహితమైనటువంటి హనుమని ఆవాహన చెయ్యాలి. అసలు ఇంకా ఒక పచ్చి యథార్థం నేను మాట్లాడవలసి వస్తే, హనుమ జయంతి జీవితంలో ఒక్కలా నువ్వు చేసినట్టయితే నీ వంశమంతా తరించిపోతుందన్నారు. ఎలాగో తెలుసా అండి, హనుమ జయంతి చేసేటప్పుడు హనుమ జయంతి తిథి నాడు గృహస్థు భోజనం చెయ్యకుండా ఉండకూడదు, ఒక పూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఇవాల్టి రోజున భోజనం చెయ్యకూడదు, పూర్ణోపవాసం చెయ్యాలి. ఎవరు హనుమ జయంతి చేస్తున్నారో ఆ హనుమ జయంతి చేసేటటువంటి గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమ జయంతి నాడైనా సరే గురువింద పీసులతో ఉపాసన అని ఒకటి ఉన్నది, అది కొంచెం క్లేశముతో కూడుకున్నది. నేను సభాముఖంగా దాన్ని ప్రస్తావన చేయను, ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా అలాంటివి చేసే ప్రమాదం ఉంది కనుక. పరమసాత్వికమైనటువంటి పద్ధతిలో ఒకటి ఉన్నది. హనుమ జయంతి నాడు ఇవాళ భర్తగారి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత భార్య స్వచ్ఛమైనటువంటి ఆవునీతిని తీసుకుని వచ్చి అప్పాలని సాయంకాలం వరకు వేయించాలి. అంటే ఏమన్నా అలా వేయిస్తే మాడిపోవా అని మీరు నన్ను అడుగుతారేమో. అంటే దాని ఉద్దేశం ఒకే వాయు వేయించమని కాదు,
అప్పాలని సాయంకాలం వరకు ఎన్ని అప్పాలు చెయ్యగలిగితే అన్ని అప్పాలు. ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమత్ జయంతి చేస్తారు. ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో తెలుసా అండి. చక్కగా భర్తగారు పూజామందిరంలో హనుమ అంత తొందరగా ప్రీతి చెందేటటువంటి మహాపురుషుడు మీకు ఇంకొకరు ఉండరు. ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభువుకి, హనుమకి, హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతము పలికి ఉపాసన చేసి నివేదన చేసి సీతారామచంద్ర ప్రభువు యందు అపారమైన భక్తి కలిగిన వాడు, హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి అంత చనువు మీకున్న, వారు మీ ఇంటికి వచ్చేటంతటి అనుగ్రహం వారికి మీ యందున్న, ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు. దేని చేత? అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో మీకు పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, ఐదు పళ్ళు కానీ, ఐదు అప్పములు కానీ నీతితో చేసినవి పళ్ళెములో పెట్టి మీరు తీసుకెళ్ళి వారికి ఇస్తే, వారు కానీ హనుమ జయంతి రోజున వాటిని తీసుకుని ఒక్క పండు ముక్క ఆయన నోటిలో వేసుకున్నాడా మీ జన్మ తరించిపోయినట్టే అన్నారు. ఎందుచేత అంటే హనుమ జయంతికి ఐదు అంకెతో అది పెద్ద నియమం. కానీ నేను ఎందుకు ఇవాళ ప్రస్తావన చేస్తున్నానంటే బహుశా మీరే అనుకుంటాను, మీరేనా నన్ను అడిగింది హనుమత్ జయంతి గురించి, హనుమద్వ్రతం గురించి కొద్దిగా వివరణ చెయ్యండి, హనుమద్వైభవము అన్నాం కదా అని మీరు హనుమ గురించి మళ్ళీ సుందరకాండంలోంచో రామాయణంలోంచో చెప్తారేమో. కూర్చోండి కూర్చోండి, ఒక మంచి ప్రశ్న వేశారు వారు. ఆ రోజున నేను అనుష్ఠానం చేసుకుంటూ ఉండగా వచ్చారు. వస్తే పాపం అయ్యో హనుమ గురించి వచ్చినటువంటి వ్యక్తిని నేను పూజామందిరంలో ఉండగా పంపించకూడదని, పీఠం నుంచి లేవకూడదని, నా భార్య అయ్యా లోపలికి వెళ్ళి పూజామందిరంలోనే వాడికి ఆ శుభలేఖ ఇచ్చి వెళ్ళండి అంటే వారు మందిరంలోకి వచ్చి ఆ రోజున ఈ ప్రశ్న అడిగి వెళ్ళారు. నేను పీఠం మీద కూర్చుని ఉండగా తప్పకుండా అన్నాను కనుక దాని గురించి ప్రస్తావన చెయ్యాలి కనుక చేస్తున్నాను ఇవాళ. లేకపోతే నేను ఈ పూజల గురించి చెప్పడానికి నాకు కొంచెం భయం, ఎందుకంటే దాని గురించి ఇంకా అనుమానాలు చాలా ఎక్కువైపోతాయి. లేకపోతే మా ఇంటికే ఐదు రకాల పళ్ళు పట్టుకుని వచ్చేస్తారేమో, సూర్యాస్తమం అయిపోయింది కాబట్టి ఇంకా భయం ఏం లేదు, అయినా నేను అంత భక్తుండే ఇంకా అననుకోలే. మీ అందరికన్నా నేనేమన్నా భక్తున్నా? అసలు యథార్థానికి నేను పట్టుకు రావాలి మీ అందరి ఇళ్ళకి ఐదేసి పళ్ళు. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే ఐదు పళ్ళు, ఒకే జాతికి చెందినటువంటి ఐదు ఫలాల్ని ఇవాల్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదముల యందు అపారమైన భక్తి కలిగినటువంటి వాడు, హనుమని సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇంటికి వెళ్ళగలిగిన చనువు నీకుంటే, ఎందుకనంటే ఇలాంటి పవిత్రమైన తిథుల యందు వారికి ఒక అధికారం ఉంటుంది. అందరితో మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు, అనుష్ఠానం చేసుకుంటారు లేకపోతే ఏదో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం కుదరదండి. నైమిత్తిక తిథులు అంటారు వీటిని, నిత్యము నైమిత్తికము అని రెండు ఉంటాయి. నిత్యము సంధ్యావందనం ప్రతిరోజు చేస్తాడు, నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు. వీటి యందు కొన్ని ప్రత్యేకమైన పనులు ఉంటాయి, అవి చేస్తే జన్మ తరిస్తుంది, అవి సులభ మార్గములు. అందుచేత వారు తీసుకోవాలని ఏం లేదు, కానీ మీకు అటువంటి చనువు ఉందనుకోండి, చనువు ఉండి మీరు ఇస్తే వారు పుచ్చుకున్నారనుకోండి, పుచ్చుకుని ఆయన ముక్క నోట్లో వేసుకున్నారనుకోండి, మీ జన్మ తరించిపోయినట్టే. ఎందుకని అంటే అది సాక్షాత్ హనుమ యొక్క స్వీకారమే, వారు తీసుకున్నట్టే లెక్కని చెప్పింది పరాశర సంహిత. నేనేం సొంతంగా ఏదో అభూత కల్పనలు చేసి చెప్తున్నాను అనుకోకండి మహాప్రభో, వేదికల మీద నేనటువంటి అబద్ధాలు ఆడను అంటే బద్దిగిపోయాక చెప్తావా అనకండి, ఎప్పుడూ చెప్పను. ఎప్పుడైనా ప్రారంధం తప్పి చెప్పవలసి వస్తే ఈశ్వరుడును మన్నించుగాక. సరే, అందుచేత ఐదంకె మీద పండు, ఐదంకె మీద ఆకు, ఐదంకె మీద నీతి అప్పములు. కనీసం వచ్చేసారి మీకు ఎవరైనా చక్కగా ఆలయంలో అర్చన చేసేటటువంటి వారు, అటువంటి వాళ్ళు సీతారామచంద్రమూర్తిని నమ్ముకున్న భక్తులకు ఇవ్వండి, ఇస్తే మీరు తరిస్తారు. హనుమ జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది, మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో హనుమ జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలుసా అండి? అరటి చెట్లు మీరు బాగా కట్టి అరటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమ జయంతి చెయ్యాలి. నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమసత్యం చెప్పేస్తున్నాను. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలుసా అండి పరాశర సంహిత? అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ
హనుమ బొమ్మ కానీ హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి, మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో, ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరుతారన్న భయం ఇచ్చింది సంహిత. అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేనివల్ల పొందుతారో తెలుసా అండి? అరటి పండుగ. కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి. కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు. అరటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటి పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు, మీరు గుర్తుపట్టలేరు, కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు. నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి. మనమే ఆశ్చర్యపోతాం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు. నేను మొన్న ఆఫీసులో ఉండగా నాతో మొన్న ఒక ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు, అయ్యా ఏమిటో తెలియదు కానండి, నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది, మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి, నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని మా ఆఫీస్కి వచ్చాడు పాపం. నీ ఎందుకు హనుమ అనుగ్రహం కలిగిందయ్యా, రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు, అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటి అని పరాశర సంహిత చెప్పింది. అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు. అందుచేత అరటి ఆకులతో అరటి చెట్లతో అరటి గెలలతో ఆలయమునకు అలంకారం చేయాలి, లేదా హనుమ జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చెయ్యాలి. చేసి అరటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి. చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి. ఇది హనుమ జయంతి అంటారు. ఈ హనుమ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు, ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. అందరికీ అదృష్టం లభిస్తుందా? ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు. అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సరే, అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వేరొకటి ఉన్నది, అది హనుమ వ్రతము అని చేస్తారు. ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమ జయంతి. హనుమ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమ వ్రతం చేస్తారు. హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు? సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్టు హనుమద్వ్రతం అనకు కూడా కల్పం ఏదైనా ఉందా, కల్పము అంటారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆ మాట. మీరు ఎప్పుడైనా ఒక కల్పము ఉన్నదనుకోండి, కల్పము ఉంటే అది వైదికము అని గుర్తు. మీకు ఎక్కడో ఆ పద్ధతిని ఋషులు నిర్దేశించారు, ఆ ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారనుకోండి, కల్పోక్త ప్రకారేణ అంటారంటే కల్పము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారన్నమాట. అంటే మీకు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది. హనుమద్ వ్రతమునకు కూడా కల్పము ఉన్నది, ఆ కల్పము ప్రకారము చెయ్యాలి. అయితే హనుమద్వ్రతము ఎక్కడ చెయ్యాలి అన్నారు. అసలు యథార్థమునకు హనుమద్వ్రతం ఎక్కడ చెయ్యాలో తెలుసా అండి? పంపానది తీరమునందు కూర్చుని మాత్రమే హనుమద్వ్రతమును చెయ్యాలి. వేరొక చోట ఎక్కడ కూర్చుని కూడా హనుమద్వ్రతమును చెయ్యరాదు. మరి ఏమండి, ఆ రోజున హనుమద్వ్రతానికి మార్గశీర్ష మాసంలో శుద్ధత్రయోదశి నాడు మేమందరం పంపానది తీరానికి వెళ్ళిపోయి చెయ్యమా వ్రతం అంటే శాస్త్రము దానికి ఒక మినహాయింపిచ్చింది. ఎలా చేస్తావు హనుమద్వ్రతము అంటే, నువ్వు పంపానది తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశని పెట్టి ఆ కలశలో నీరు పోసి ఆ కల్పమునకు దారములు కడతారు. అది శాస్త్రము తెలుసున్నటువంటి వారు, ఆ ప్రక్రియని నిర్వహించగలిగినటువంటి వారు కడతారు. కట్టి దాని మీద ఆ కలశ మీద ఆ కొబ్బరి బొండాన్ని పెట్టి ఆకులు వేసి అందులోకి పంపాజలముల యొక్క ఆవాహన మంత్రం చెప్తారు. ఆవాహన మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్టే లెక్క. అప్పుడు కూర్చుని హనుమద్వ్రతం చేస్తారు. ఎందుకు చేస్తారు హనుమద్వ్రతం? నాతో వారు ఆ రోజున ప్రస్తావన చేసింది నాకు జ్ఞాపకం ఉంటే, ఇప్పుడు సీతమ్మ తల్లి దర్శనం అయింది కదండి ఆ రోజున, అందుకని వ్రతం చేస్తారట కదా స్వామిని అని ఒక విషయం అడిగారు నన్ను. కానీ మీకు కాలము యొక్క గణన బట్టి చూస్తే రామాయణంలో అలా పొంతన కుదరదు.
కానీ మార్గశీర్ష మాసంలో శుద్ధత్రయోదశి నాడు హనుమద్వ్రతమును ఎందుకు చేస్తారు అంటే పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదం 13 క్షేత్రములు ఉన్నాయి, వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. ఆ హనుమత్ పీఠములలో పంపాతీరము ఒక పీఠం. అలాగే మీకు హనుమద్వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే చంద్రవంశంలో సోమదత్తుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు, ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది, రాజ్యమును ఆయన యొక్క శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకుపోయారు, ఆయన రాజ్య భ్రష్టత్వము వచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాలములో అప్పటికప్పుడు విజయము కలగాలంటే ఏ వ్రతము చెయ్యాలి అన్నారు, పంపాతీరమునందు కూర్చుని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేసేటటువంటి వ్రతం అనుకోకుండా తిది వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం ఆ వ్రతం. మరి ఎలా ఇప్పుడు పంపాతీరానికి వెళ్ళడం అంటే నీకేం భయం లేదయా, నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు, నీకు కలశలోకి పంపాతీరమును ఆవాహన చేస్తాం అని ఆ రాజుతో వ్రతం చేయించారు. చేయిస్తే ఆయన పరమభక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేశారు. చెయ్యగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వాళ్ళల్లో ద్రౌపదీదేవి కూడా ఉన్నది. ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసినది, చేసి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది. ఆయన కాలాతీతుడు, యుగములు మారిపోతుంటాయి కానీ హనుమ కనపడతారు మీకు. త్రేతాయుగంలో హనుమ ఉన్నారు, ద్వాపర యుగంలో హనుమ ఉన్నారు, గరుడ గర్భభంగాన్ని చేసినటువంటి వ్యక్తి హనుమే. అందుచేత సత్యభామ యొక్క గర్భభంగం చేసినటువంటి వారు కూడా హనుమే. ఎందుకంటే సత్యభామకి చాలా అహంకారం ఉండేది, నా అంత అందగత్తె లేదు ప్రపంచంలోని. ఒకసారి కృష్ణ భగవానుడు అనుకున్నారు సత్యభామ యొక్క అందమునందు ఆవిడకున్నటువంటి అతిశయమును పోగొట్టాలి అని. తన భార్య యొక్క అందమునకు ఉన్నటువంటి అతిశయమును భర్తే పోగొడితే అది అంత మర్యాదగా ఉండదు, కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు కనుక ఆయన హనుమతి కబురు చేశారు, హనుమ ఒక్కసారి రావలసినది అని. అంటే హనుమ ఒక విచిత్రమైన స్వరూపం. గరుడు వెళ్ళి చెప్పారు కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు, కృష్ణుడితో మాకేం పని, మేము రామదర్శనం అయితేనే చేస్తామన్నారు. కృష్ణుడు ఆయనకి రామావతారం అనందున్న ప్రీతి ఎటువంటిది, రాముడే పిలుస్తున్నాడని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్భభంగం కూడా చేశారు ఆయన. చేస్తే రమ్మని కబురు చేశారు. చేస్తే గరుడు అనుకున్నాడు నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు, పాపం చాలా వృద్ధుడు ఆయన, ఏదో ఆ తోటలో కూర్చునో పండు తింటున్నారు, అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో, నా మూపున కూర్చోండి మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు. అంటే హనుమ అన్నారు నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడు కన్నా వేగం ఉన్నవాడు ఉండడు కదా, గరుత్మంతుడు ఆశ్చర్యంగా ఇలా చూశారు, వెళ్ళిపోయారు ఆయన. ఎటు వెళ్ళిపోయాడు ఈయనని ఆయన గబగబా వచ్చారు అంతఃపురంలోకి. వచ్చే లోపల జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి, సుదర్శనుడు అడ్డొచ్చాడు. అక్కడ సుదర్శన చక్రం అడ్డొచ్చి లోపల రాముడు ఉండడం ఏమిటి, కృష్ణుడు ఉన్నాడు, నువ్వెలా వెడతావు, నా అనుగ్రహం లేకుండా నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఈయనెవరు నాకడ్డు రావడానికి అని చటుక్కుని చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని మింగేశారు ఆయన. మింగేసి లోపల గడిపారు. వెళ్ళిపోయి రామచంద్రమూర్తి పాదముల కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు ఆయనకి. దర్శనం ఇవ్వగానే వెళ్ళి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసేశారు. చేసేసి పక్కకి చూశారు మా అమ్మ సీతమ్మ పాదాలేవని. ఇలా పైకి చూశారు, సత్యభామాదేవి నిలబడింది. స్వామి ఇదేమిటి, మీ పక్కన మా అమ్మ కదా ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగారు. అడిగితే సత్యభామ ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోతే కృష్ణ భగవానుడు అన్నాడు ఈమె దాసి కాదు, ఈ అవతారమునందు నా పత్ని సత్యభామ, మీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. అప్పుడు సత్యభామకు అర్థమైంది. అప్పుడు కృష్ణుడు అన్నారు నువ్వు లోపలకు వచ్చేటప్పుడు హనుమా నిన్నెవరూ అడ్డగించలేదా అన్నారు. అడ్డగించకే స్వామి, మీరు అలా అంటే గుర్తొచ్చింది, ఎవరో సుదర్శన చక్రంట, నువ్వెలా లోపలికి వెడతావన్నాడు, స్వామి మింగిశాను అడ్డొస్తోందని, ఉండండి మీరు అలా అన్నారు కాబట్టి వదిలేస్తాను బయటికని గభాలలో త్రేణుపు త్రేణించి పక్కన పారేశారు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్భభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు, హనుమ వచ్చారా ఇటని, రావడం ఏమిటి లోపలికి వెళ్ళి మాట్లాడడం కూడా అయిపోతుందన్నారు. అప్పుడు వచ్చి నిలబడ్డాడు తెల్లబోయి చూసి. గరుత్మంతుడా చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదనుకునేవండి స్వామి, ఇంతమందికి ఏకకాలమునందు పాఠం చెప్పేశారు. గరుత్మంతుడికి గర్వభంగం అయిపోయింది, సుదర్శనుడికి గర్వభంగం అయిపోయింది, సత్యభామకి గర్వభంగం అయిపోయింది. ద్వాపర యుగం వరకు మహానుభావుడు గర్వభంగము చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం హనుమ యొక్క స్వరూపం.
ఆనాడు చంద్రవంశంలో ప్రభవించినటువంటి సోమదత్తుడనేటటువంటి రాజు హనుమద్వ్రతమును చేసినటువంటి ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైనటువంటి సైన్యము అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న భీలులందరూ తోడొచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు. సాయంకాలానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభు అయినటువంటి సోమదత్తుడు చేసి ఫలితమును పొందినటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తారు. వ్రతము చేయడమెంతో వ్రతము యొక్క ప్రసాదమును స్వీకరించడము అంతే. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. మీరు చేశారనుకుంటే నన్ను ప్రసాదానికి ఏర్పాట్లు. అందుకని సభ అయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకోండి. అందుచేత అందరూ ప్రసాదం తీసుకోండి. వ్రతము చేయడము ఒకటి, ప్రసాదమును తీసుకోవడము ఒకటి కాదు, రెండూ సమానమే. మీరు ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారనుకోండి, హనుమ జయంతిని మీరు పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము ఏది ఉంటుందో ఆ ఫలితము మీకు వచ్చేస్తుంది. అందుకే ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అంటారు. అది సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలలో రావడానికి రహస్యం అదే. అందుకే 5 అధ్యాయాలుగా కథ చెప్తారు. రేపు ఎలాగో అదేమి ఊరు కందికుప్పలో ఉంది, కందికుప్పలో సత్యనారాయణ స్వామి వారి కథ ఎందుకు చెప్తారు, 5 అధ్యాయాలు ఎందుకు చెప్తారు, ఎందుకు ఆయనకి మీసాలు ఉంటాయి, ఎందుకు అసలు సత్యనారాయణ వ్రతం చేస్తారు, ఈ విషయాల మీద కందికుప్పలో మాట్లాడబోతున్నాం. సరే అది ఇక్కడ చెప్పడం, ఇది అక్కడ చెప్పడం ఎందుకు వచ్చిన అల్లరి. అందుకని ఇక్కడ హనుమ గురించి చెప్పమన్నారు, హనుమ గురించి చెప్తాను. అందుచేత హనుమద్ వ్రతము చేసిన, హనుమ జయంతి చేసిన ఆ ఫలితమును పొందడానికి మీరైనా కూర్చుని చేసుకోవాలి, లేదా సులభమేది కనీసము ప్రసాదమును కన్నుల కద్దుకుని మహాభక్తితో స్వీకరిస్తే మీరు ఆ వ్రతమును చేసినటువంటి ఫలితమును అంతటినీ మీరు పొందుతారు. అందుకే పెద్దలు ప్రసాద వితరణం చేస్తారు. సరే, అందుచేత అది హనుమద్వ్రతము, ఇది హనుమద్ జయంతి. ఈ రెండింటిని పరమ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు హనుమయందు. హనుమకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది. మీకు దేవతాస్వరూపాల్లో 2 స్వరూపాలకే సింధూరముతో అర్చన, మిగిలినటువంటి దేవతల ఎవ్వరికీ కూడా సింధూరముతో అర్చన లేదు. సింధూరమును ఎవరు ధరించాలి అని అడిగారు. అడిగితే ఒక్క స్త్రీ మాత్రమే ధరిస్తుంది. అది కూడా ఎవరు, సువాసినులైనటువంటి స్త్రీలు, వివాహమై భర్త కలిగినటువంటి స్త్రీలు. 5వ తనం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా పక్క పాపిళ్ళు అవి తీయమని శాస్త్రంలో చెప్పలేదు. మధ్యపాపట తీసి, అది ఏంటంటే అలా కూడా చెప్పారా అని మీరు అనుమాన పడతారేమో. కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారంటే మీరు వ్యాఖ్యానం చదువుకోండి. దీర్ఘమైన మధ్యపాపిడి తీసి పాపట యొక్క ప్రారంభమునందు సింధూరముతో అలంకారము చేసి తీరాలి. అలా చేస్తే ఏమవుతుంది, భర్తకి ఆయుర్దాయం పెరుగుతుంది. భర్తకు ఆయుర్దాయం పెరిగితే తనకు 5వ తరం నిలబడుతుంది. సింధూరము అలంకారము చేయబడినటువంటి పాపట కలిగినటువంటి స్త్రీ యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడానికి పెద్దలు వెళ్ళారనుకోండి, ఆవిడికి తెలియదన్నమాట సంప్రదాయం. కాబట్టి ముందు ఆవిడికి నేర్పాలి, అయ్యా మీ భార్య గారిని సింధూరం పెట్టుకోవడం నేర్చుకోమనండి అని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకోవాలి కోడలిగా. లేకపోతే ఆవిడే పెట్టుకుంది, పిల్ల ఎందుకు పెట్టుకుంటుంది. ఆయనేమో రేపు పొద్దున నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు, మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటున్నాడు. నా జీవితమునకు హేతువు కంటే పద్మామి శుభగేత్వం జీవ శరదాంశతం, నా జీవితమునకు హేతువు నీ కంఠమునందు కడుతున్నానంటున్నాడు. ఆ సూత్రం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన ఉన్నాడని గుర్తు. ఈ సూత్రం ఉంటుంది అని నమ్మకమేమి, స్నానము చెయ్యగానే ముందు సింధూరం తీసుకుని పాపటలో పెట్టుకుంటారు. కాబట్టి ఎవరి యందు సింధూరము అలంకారము, స్త్రీ సువాసిని స్త్రీ యందు పాపట యందు అలంకారం. దేవతాస్వరూపాల్లో మీకు ఇంకా ఏ దేవతకి కూడా సింధూరార్చన లేదు, ఇద్దరికే చేస్తారు సింధూరంతో అలంకారం. ఎవరికో తెలుసా అండి, మొట్టమొదటి వారు గణపతి, ఆయనకి చేస్తారు. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర్వపరి శోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరికండన చండ దండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం అని పిలుస్తారు ఆయన్ని. సింధూరం తీసుకెళ్ళి అసలు వినాయక చవితి నాడు సింధూరార్చన చెయ్యకుండా విఘ్నేశ్వర పూజ చేయడం భ్రష్టత్వం, అలా చేయకూడదు. తప్పకుండా సింధూరం దగ్గర పెట్టుకుని గణపతి యొక్క గండస్థలమునకు రాయాలి. రాస్తే ఆయన పరమప్రసన్నుడవుతాడు. 2వ వారు ఎవరో తెలుసా అండి, హనుమ. హనుమైతే ఎంత సింధూరం రాసుకుంటారో తెలుసా, ఒంటికి తైలం రాసుకుని తైలం మీద సింధూరం రాసేసుకుంటారు.
ఎందుకు ఆయనకి అంత ఇష్టం సిద్ధు ఉరవని అడిగారు? ఆయనకి ఇష్టం కాదుట. ఒకనాడు సీతమ్మ తల్లి స్నానం చేసి పాపట సింధూరం పెట్టుకుంటోంది. పెట్టుకుంటుంటే స్వామి హనుమకి ఎప్పుడూ ఆ సీతారాముల దగ్గర తల్లిదండ్రులు, ఆయన హనుమత్ రామాయణము అని ఆయన రామాయణం రాసుకున్నారు. మనకి వాల్మీకి రామాయణంలో వానరోహం మహాభాగే రాము వా అని అదేంటి ఆ ఉంగరం తీసుకొచ్చానమ్మా అన్నటువంటి శ్లోకం ఉంటుంది. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తేక్షిణ దుఃఖపలాహ్యసి అని ఉంగరవిస్తారు. హనుమ రాసుకున్నారు రామాయణం, హనుమద్ రామాయణం అంటారు దాన్ని. హనుమ రాసుకున్న రామాయణంలో ఏమని రాశారో తెలుసా అండి? సువర్ణం 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 సువర్ణస్య అంగుళీయకం అని రాశారు. మూడు మాటలు ఇది బంగారము 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 అని చెప్పి నేను అమ్మకిచ్చానని రాసుకున్నారు. అలా ఎందుకు చెప్పాను అన్నదానికి వ్యాఖ్యానం చేశారు తర్వాత పెద్దలు. ఎందుకు అలా మూడు మాటలు బంగారము బంగారము బంగారం అన్నారు హనుమ అన్నదానికి? సరే, అందుచేత హనుమ హనుమద్ రామాయణంలో ఒక మాట రాశారు, సీతమ్మ తల్లిని మొట్టమొదటసారి నేను దర్శనము చేసినప్పుడు అమ్మ నన్ను చూసినప్పుడు ఆ చూపు ఎట్లా ఉందో తెలుసా? చాలా సంవత్సరములు తల్లిని విడిచిపెట్టి కొడుకు ఏ దూరదేశములకో ఉద్యోగరీత్యానో విద్యార్జన రీత్యానో వెళ్ళిపోతే ఆ కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరు పిల్లవాడి వంక కాదు చూడవలసింది, అమ్మ వంక చూడాలి. అమ్మ ఆ కొడుకు వంక చూసుకుంటున్నప్పుడు చూసేటటువంటి చూపులలో ఎటువంటి ఆర్ద్రత ఉంటుందో, ఇన్నాళ్ళకి తిరిగి వచ్చిన కొడుకుని చూసుకున్నటువంటి అమ్మ ఎంత సంతోషంగా చూస్తుందో అంత సంతోషంగా నన్ను సీతమ్మ చూసినది అన్నారు. ఇది గుర్తుకొచ్చి నా గురించి చెప్తున్నావా అనుకున్నారులా ఉంది స్వామి. ఒకసారి చూడడానికి ఇడిదిరిగారులా ఉంది. అందుకని హనుమద్ రామాయణంలో స్వామి హనుమ అలా రాసుకున్నారు సీతమ్మని తల్లి తనని చూడడం. అందుకని జగజ్జనని యొక్క చూపులు తన వైపు చూసేటట్టుగా చూడబడిన మహాత్ముడు స్వామి అంటే అటువంటి హనుమ. ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు. ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది, ఏమిటో తెలుసా అండి? హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని. ఇవాళ తిథి నాడు 108 సార్లు స్వామికి ప్రదక్షిణం చేయాలి ఓపికన్నవాళ్ళు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. 108 ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పినిగారు బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు. ఎవరు కనపడినా ఒక నమస్కారం. అసలు యథార్థం మనకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు. ఆయన ఎంత ప్రాజ్ఞుడవనివ్వండి చెయ్యకూడదు దేవాలయంలో. దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం. ఒకవేళ వేరొకరు చేసినా వీరేమంటారంటే దేవాలయంలో ఎదురుగుండా ఎవరున్నారో వారికి హనుమత్ పరబ్రహ్మార్పణమస్తు అంటారు. తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు. చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తాడు. అందుచేత ఇవాళ 108 ప్రదక్షిణములు చెయ్యాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, హనుమకి 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు. పట్టుకొచ్చి ఏవో 1, 2, 3, 4, 5 ఏదో వేసుకుంటారులా ఉంది. పెన్నుతో గీతలు పెడుతుంటారు. శాస్త్రము నిషేధించింది అలా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిరియముతో లెక్క పెట్టకూడదు. తెలియక మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతుంటారు. ఎప్పుడూ వాడకూడదు, వాటి ఎందు ఉగ్రత ఉంటుంది. అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు. మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణ నైమిత్తికంలో చేస్తే, నా సొంతంగా చెప్పట్లేదు, పరాశర సంహిత చెప్పింది, మీరు ఇలాంటి రోజున 108 ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి, మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది. ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చేయడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఎందులో ఉన్న పువ్వులు వేసుకుని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణ. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు.
పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమశాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే కొంత కొంతమంది దేవతలకి కొన్ని కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శివాలయాల్లో 108 ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, అసలు చండ ప్రదక్షిణం అని ఉంది. మీరు చండ ప్రదక్షిణం చేస్తే 108 ప్రదక్షిణాలు చేసేసినట్టే, తెలియక శివాలయంలో 108 ప్రదక్షిణాలు చేసేస్తుంటారు. నేను చేయడం తప్పనంటలేదు. పుస్తకాలు పట్టుకెళ్ళడం, పెన్నులు పట్టుకెళ్ళడం, కాగితాలు పట్టుకెళ్ళడం, బెడ్డలు పట్టుకెళ్ళడం, మిరియాలు పట్టుకెళ్ళడం, ఏవి పడితే అవి పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు. అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా వక్కలు కానీ పువ్వులు కానీ పట్టుకెళ్ళి ప్రదక్షిణము చేయవలెను. ఒకవేళ ఏమండి మేము 108 ప్రదక్షిణాలు చెయ్యలేము, మరి ఎలాగా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 2తో భాగించు. 108 చెయ్యలేవు, 2 పెట్టి భాగించి ఎంత వస్తుంది? 54. నేను కరెక్ట్గా చెప్తే 54 అంకెల్లో తక్కువ నేను, అందుకని 54 మాటలు ప్రదక్షిణం చెయ్యండి. 54 కూడా చేయలేను, మళ్ళీ 2 పెట్టి భాగించు. ఎంత? ఏదో 27లా ఉంది. ఏమంటే మరి 2 పెట్టి భాగింపబడదు కదా అన్నారు అనుకోండి, అంటే అవి కనీసము నీవు చేయవలే అని గుర్తు. ఇంకా 2 చేత భాగింపబడదంటే 27 ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు 11 మార్లు చేయమంటే అది కూడా నేను చెయ్యలేను. అంటే యథార్థం అనకు చేయలేను అంటే బాగా తినేసి వచ్చానండి చేయలేనంటే కాదు, లేకపోతే ఓపిక లేదండి అంటే కాదు, ఎగ్గొట్టే మార్గాలకు కాదు, నీ శరీరము నిన్ను అనుమతించకపోతే, అంతగా రోగగ్రస్తమై ఉంటే శరీరము, అప్పుడు 5 కూడా నేను చెయ్యలేను, 3 అది కూడా చెయ్యలేను, 1 అది కూడా చెయ్యలేను మానసికం. చేస్తే అపారమైన ప్రయోజనము. మనుష్య జన్మ ఎత్తి హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక, హనుమ గురించి వినక, ప్రార్థనా శ్లోకము చెప్పక మీ రోజు గడిచిపోయింది అనుకోండి, మీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే. అందుకే ఇవేమీ చేయలేకపోతే ఏం చేస్తావు? అంత భక్తుడి ఇంటికి నీకు అనుమతి ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి క్యూలు కట్టి ఇస్తానంటే కుదరదు, ఆయనకి ఇష్టం అయితే పుచ్చుకుంటాడు అంతే. నీకు అంత చనువు ఉంటే మాత్రమే ఆయనకి 5 ఇస్తే ఆయన పుచ్చుకుని నోట్లో వేసుకుంటే నీ జన్మ ధన్యమైపోయినట్టని చెప్పింది శాస్త్రం. ఇన్నింటిని ఎందుకు అనుగ్రహిస్తారో తెలుసండి? అంత సర్వోత్కృష్టమైనటువంటి తిథి ఈ తిథి, అంత గొప్ప తిథి హనుమ జయంతి అంటే. అలాగే స్వామికి ఆకు పూజ అని చేస్తుంటారు. స్వామికి ఆకు పూజ ఎందుకు చేస్తారు ఎవరైనా చెప్పండి చూస్తాను. కమలపాకులతో పూజ చేస్తుంటారు కదా, మేము ఇవాళ హనుమకి ఆకు పూజ చేయించామండి అంటారు. చాలా తప్పు మాట. నేను ఒక పరమ పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని చిన్నబుచ్చాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు. ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి, ఎవరి తప్పెత్తడానికి నేను ప్రయత్నము చేయడము లేదు. ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు, అందరికన్నా తక్కువ నేనే కనుక. మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కనుక. ఏమీ తెలియని వాళ్ళ వినడం మీ వినయం, ఏమీ తెలియకపోయినా చెప్పడం నా ధూర్తతనం. మరి ఎందుకు ఆకు పూజ చేయించానని అనకు. ఎందుకు అనకూడదో తెలుసా అండి? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా? మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ ఇట్టామండి, ఆయనకి కాఫీ పెట్టామండి కాదు. మీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది, ఒక పండు పెట్టి ఇవ్వరాదు, ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను అనగా 2 అరటిపళ్ళు, 2 బత్తాయి పళ్ళు, 2 దానిమ్మ పళ్ళు అలాంటివి పెట్టి, ఒకటి కన్నా ఎక్కువ ఆకులతో తాంబూలము పెట్టి, ఒకటి కన్నా ఎక్కువతో వక్కలు పెట్టి వారికి తాంబూలం ఇస్తే మర్యాద. మర్యాదకంతటికి పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి? తాంబూలం ఇవ్వడం. మా ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి, వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారనుకోండి, మీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత లేనివాడివి అని వారు చెప్పినట్టు. వారు నీకు తాంబూలం ఇచ్చి పంపించారనుకోండి, 2 అరటిపళ్ళు పెట్టి తామలపాకులు వక్కలు ఇచ్చి నిన్ను పంపించారనుకోండి,
వారికి నీ మనస్సు, నీ మనస్సులో వారి యందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు. ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసండి. ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు. బృహన్నలా రూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పర్వంలో కొలువుకి. వస్తే విరాట్ రాజు గారు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా నిన్ను చూస్తే ఇలా ఉన్నావు, ఇంత తేజస్సుతో నువ్వు బృహన్నలవా, పేడివాడివా అని అడిగారు. అడిగితే ఆ రోజున విరాట పర్వం ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను అందులో ఉండేటటువంటి గమ్మత్తులు. ఆయన మహానుభావుడు అన్నారు, అవునయ్యా కన్యాజనులకు నృత్తము గర్వంగా నాకు నేర్పు కలదు, తద్వృత్తమునకు నన్నీలుము అన్నారు. నేను కన్యామునులకు వృత్తం నేర్పుతానయ్యా, నాకు నాట్యం నేర్పుతాను, ఆ పదవి నాకు ఇప్పించవయ్యా చాలన్నారు. అంటే విరాట్ రాజు గారు అన్నాడు, నువ్వు అంతకన్నా చాలా గొప్పవాళ్ళ కనపడుతున్నావయ్యా, శౌర్యం తేజస్సు ఎక్కడికి పోతుందండి? శాతనకగ్రఖండిత లసన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారు. అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు పేడివాడిగా నాట్యం నేర్పుకోవడమా? నిన్ను చూస్తే నాకు అలా కనపట్టలేదో, నువ్వు చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు, అందుకని ఉండు, నీకు తాంబూలం ఇస్తాను అన్నాడు. అని ఉత్తరని పిలిచి, అమ్మా ఈ మహానుభావుడికి తాంబూలం ఇచ్చి నమస్కరించు అన్నాడు. ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం? నీ ఎందు ఏదో నేను అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఉంది, ఆ తేజస్సును నేను నిర్వచనము చేయలేకపోవచ్చు, కానీ నువ్వు తేజోమూర్తి, ఇటువంటి వాడివి నా ఇంటికి వచ్చావు, నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం, వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం, వారికి తాంబూలం ఇచ్చి పంపడం. అందుకే పూర్వం ఒక నియమం ఉండేది, ఇంట్లో ఎప్పుడు తాంబూలాలు ఉంచుకునేవారు, తమలపాకులు పళ్ళు ఉంచుకునేవారు. ఉంచుకుని ఆ పళ్ళు నువ్వు తినేయగా మిగిలిన పళ్ళు అవ్వకూడదు, అత్తలం వేరే ఉంచుకోవాలి. ఎందుకంటే పెద్దలకి నువ్వు తినేసిన పళ్ళల్లో మిగిలిన పళ్ళు ఇస్తే ఉచ్ఛిష్టం అయిపోతుంది. నేను ఓ అత్తలం అలా పెట్టి ఉంచేవారు. ఏమో నీకు తెలిసిరాడు ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఏ రోజున ఏ రూపంలో ఒక మహాభక్తుడు నీ ఇంటికి వస్తాడో తెలియదు, ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నిన్ను ఉద్ధరించేస్తుంది, నిన్నుద్ధరించడానికి పరమాత్మ పంపిస్తాడు. ఎందుకో తెలుసా అండి, భాగవతంలో దశమస్కంధంలో చెప్పారు ఈ రహస్యాన్ని. గర్గుడు వస్తే ఇంటికి మహానుభావుడు నందురు ఎదురెళ్ళి చెప్పాడు, ఊరక రారు మహాత్ములు వాడేం కోరుకుని రాడు, వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు, ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు, ఆ రోజు పంపుతాడు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అన్నాడు. నేర్పింది మనకి శాస్త్రం, అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు. తమలపాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలుసండి, మహాధీరుడైన వాడెవరైనా ఉంటే, బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు. ఆయన మహావీరుడు, హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు. ఎందుకని అంటే హనుమకి సెలవు ఆయుధం లేదు, ఆయనకి రూపాలున్నాయి. ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు, అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు. ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో, చూస్తే భయం వేస్తుంది. అసలు వాళ్ళమునకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు. అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు. అదేమిటండి, ఆంజనేయుడికి అలా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు. అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో 9 రోజుల ప్రసంగం, అందుకని నేను వాటి జోలికి వెళ్ళాను, కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే. అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు, అది ఒక స్వరూపం. ఇవన్నీ ఎవరు? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆయన పరబ్రహ్మస్వరూపమై ఉన్నాడు. అటువంటి స్వరూపమునకు ధీరహ అని పిలుస్తారు. అటువంటి ధీరుడు కనుక, అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలిల కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి. మహాధీరుడు, ధీమంతుడు, ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి, బ్రహ్మజ్ఞాని. అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మేధాసంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల యందు పిరికి వాడై ఉంటాడు. ఆయనకి చాలా బలం ఉంటుంది, చాలా మంత్రములు వచ్చు, చాలా విషయాలు తెలుసు, కానీ పిరికివాడు, నాకెందుకు ఎదురుగొడవ అంటాడు.
బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలంది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? బ్రాహ్మణ పిరికిరా, పంతులు గారు పిరికాడంటాడు. బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి, లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేరు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుడు అన్నాడు. దిగ్బలం క్షత్రియ బలం, క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రాహ్మణుడి ముందు. ఎప్పుడు? బ్రాహ్మణుడే ఆగ్రహించాడా, ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు. అందుకే హనుమ ఒక మాట అన్నారు, మాదృశాని విశిష్టాని మహాత్మనం సుగ్రీవ వశవర్తిన అగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణ యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. ఏమిరా రాక్షసులారా, మీరు అహంకరిస్తున్నారు, నా వంటి మహాబలులు సుగ్రీవుడికి వశవర్తులయ్యి ఉన్నారు. సుగ్రీవుడు వస్తున్నాడు, సుగ్రీవుడు అడుగు పెట్టాడా? సుగ్రీవుడు అంటే సు అంటే మంచి, గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు, వేదమును ఉపాసన చేసిన వాడు, స్వరము తెలిసిన మహాపండితుడు, వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు, యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మదర్శనమైన తరువాత, సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు. నీయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణ, ఈ లంక లేదు, మీరు లేరు, ఈ రాక్షసులు లేరు, సర్వనాశనం అయిపోతోంది. ఎందుకవుతోంది? యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన, ఇక్ష్వాకునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు, అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు. ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది, అంతే. లంక లేదు, రావణుడు లేడు, రాక్షసులు లేరు, అందరూ నశించిపోయారు. లంకాదహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడి ఇల్లు హనుమ వదిలిపెట్టారు, ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం, ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు, మిగిలిన వాళ్ళందరూ నశించిపోవలసిందే సపుత్రమిత్ర కళత్రాదులతో. అందుకని ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మము, మహావీరుడు. ఏకకాలమునందు బలము ఉంటుంది, కానీ ఎవరి జోలికి ఆయన వెళ్ళరు. మీరు అందుకే చూడండి, ఎప్పుడో నేను చేస్తానని ముందుకి హనుమరారు. నియంత్రణలో ఉంటుంది బలం, నిగ్రహంలో ఉంటుంది. జాంబవంతుడికే తెలిసి రహస్యం రామాయణంలో. ఆయన వస్తాడు, వచ్చి ఒక్కసారి చెప్తాడంతే, మహానుభావ హనుమ నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయ్యా, ఈ మాట అనాలి. అందుకే అమ్మవారు కూడా, సీతమ్మ తల్లి కూడా, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్ నమస్తాయ దుఃఖక్షయ కరోభవ తమస్మిన్ కార్య నిర్యోగే అని ఒకటికి 10 మాటలు. తమస్మిన్ కార్య నిర్యోగే హనుమా, నీ వల్లే ఈ పనవాలి, నీ వల్లే ఈ పనవాలి, నువ్వు అందుకు సమర్థుడవు, నువ్వు రక్షించాలి అంటారు. అనగానే ఆయన బలమైన తెలుసుకుంటారు, అంతే, ఒక్కసారి పెరిగిపోతారు. ఇంకా ఎంతమంది అవనివ్వండి, ఆయనకు ఆయుధాలు అక్కర్లేదు. అంతే, శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివర్జ్య మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విషతాం సర్వరక్షసాం అని బయలుదేరి రాక్షస సంహారం చేస్తారు, బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు. కేవలము ఏదో తన యొక్క శక్తి చేత రక్షించడము మాత్రమే కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది. అందుకే ఆకు పూజ చేస్తారు. నువ్వెవరు ఆయనకి ఆకు పూజ చేయడానికి? అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి. ఈనాడు హనుమ నా చేత ఆకు పూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి. ఫలానా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చాననకూడదు, వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారనాలి. వారు పుచ్చుకోకపోతే నీ బ్రతుకేమవుతుంది? నువ్వు ఇవ్వలేవు కదా. వారు పుచ్చుకున్నారు, వారు పుచ్చుకోవడం నీ జన్మకు అదృష్టం. అయ్యా ఇవాళ నైమిత్తిక తిథి మేము స్వీకరించామన్నారనుకోండి, వారు నువ్వేమిస్తావు, నువ్వు ఇవ్వలేవు. వారి అనుగ్రహం ప్రసరించిందనుకో, నిన్ను ఉద్ధరించాలని వారు అనుకున్నారనుకో, నువ్వు ఇచ్చిన తాంబూలం వారు స్వీకరించచ్చు. స్వీకరించి ఇవాళ వారు ఆశీర్వచనం చేశారనుకో, అది నీ యందు నిలబడిపోతుంది. అందుచేత హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో, హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సముద్రమునకు సేతువుని బంధిస్తున్నారు, ఆ సేతు నిర్మాణం జరుగుతోంది. ఏవో చెట్లు తెస్తున్నారు, రాళ్ళు తెస్తున్నారు, కొండలు తెస్తున్నారు, అన్నీ తెస్తున్నారు. హనుమ ఏ కొండ దగ్గరికి, ఏ రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని కదిపితే అది పులకరించిపోయేదట. అమ్మయ్య చాలు, హనుమ వచ్చి నన్ను ముట్టుకున్నారని. ఇప్పుడు ఏమైంది? ఒక బ్రహ్మజ్ఞాని యొక్క స్పర్శ తగిలింది, రాతిలో ఉన్నటువంటి రాతితనం పోతుంది, అది గమ్మత్తు. పోయి
ఒక్కొక్కనాడు ఒక్కొక్క వస్తువు గమ్మత్తుగా పనికొస్తుంది. అందుకే మీకు రాతిని ఉపాసన ఎక్కడ చేస్తారో తెలుసండి, చిక్కితే తీసుకొచ్చి గుళ్ళో పెడతారు, సాలగ్రామం అయితే అభిషేకం చేస్తారు. రెండూ కాకపోయినా రాతిని రాతిగా పూజ చేసేది రెండు సార్లే, ఒకటి ఉపనయనంలో చేస్తారు, రెండు వివాహంలో చేస్తారు. ఎప్పుడు చేశారండి అని మీకు అనుమానం రావచ్చు. సన్నికళ్ళు తొక్కింది అంటారు, రాయి దగ్గరికి తీసుకెళ్ళి కొత్త కోడల్ని తొక్కమంటారు. ఒకసారి శంకరాచార్యుల వారు దిప్పిబొడిచారు సౌందర్యలహరిలో, మా గొప్పవాళ్ళు ఏవయ్యా పరమశివుడు, ఇంత సౌందర్యవతి మా అమ్మని వివాహం చేసుకుని తీసుకెళ్లి సన్నికళ్ళు తొక్కించాడా, మా అమ్మ కాలు నొప్పి పెట్టదు, గొప్పవాడేలే, భలేవాడికి ఇచ్చాం మా అమ్మాయిని, మా అమ్మని తీసుకెళ్ళని. అంటే ఆయన భక్తి అటువంటిది. అందుకని ఆడపిల్లని తీసుకెళ్ళి సన్నికళ్ళు తొక్కించారంటారు మంత్రంతో. ఎందుకు తొక్కిస్తారో తెలుసా అండి, ఇప్పుడు మనకి ఎందుకు తొక్కించారో మనకి తెలియదు, ఎందుకు తొక్కామో మనకి తెలియదు, తొక్కించిన వాడికి ఎందుకు తొక్కించాడో తెలియకపోతే ఇంక అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకు తొక్కిస్తారంటే రాయి తొక్కినా కదలకుండా అచలమై ఎలా ఉంటుందో, నువ్వు అత్తవారింటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అన్నీ కొత్త పరిచయాలి. అందుకు నేమొస్తుందంటే ప్రిజడీస్, అంటే నీ అంత నువ్వు నిర్ణయం తీసుకోగలిగిన స్థితి పైకి ప్రచోదనం అవుతుంది. ఎవరో ఒక ఆయన వస్తాడు, ఏ మరిది గారు, వదిన్ని చూసి సంతోషం, ఏదో ఒక బుక్కును జోక్ వేసేస్తాడు. వదిన పట్ల అలా జోక్ వేయకూడదని అతనికి తెలియదు, కానీ నువ్వు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసావనుకో, రాత్రి ఆయనకి పాలపోంగు. ఆయన దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు ఎలా అన్నాడో తెలుసా, నా మనసు చిన్నబుచ్చుకుంది అన్నావనుకో, అన్నదమ్ముల అనుబంధం అది జీవితాంతం ఉండవలసిన అనుబంధం. నువ్వు గబుక్కుని అన్న మాటకి అంత తోడ పుట్టిన వాడి మీద కూడా చిన్న తేడా స్వభావం వచ్చేస్తుంది. ఆయన్ని కన్న తండ్రి గారి మీద నువ్వు ఒక్క మాట గబుక్కునంటే ఆయనకి తండ్రితో విరోధం వస్తుంది. మీ అమ్మగారు పీకు తినేస్తోంది, మీకే ఆఫీస్కి వెడతారు అనో మాట అంటే తల్లి పట్ల వికర్షణ వస్తుంది. అలా తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకుని మాట మాట్లాడి ఆ ఇంట్లో పుట్టిన పిల్లవాడిని ఆ కుటుంబాన్ని రెండుగా మూడుగా భాగిస్తావేమో. నువ్వు ఉండడం వల్ల, నువ్వు వెళ్ళడం వల్ల ఇంకా ఈ ఆ ఇంట్లో అన్నదమ్ములు కలుసుకోని పరిస్థితి వస్తుందేమో. అందుకే శాస్త్రమునందు మర్యాదతో ప్రవర్తించాలి. అలా చేయకుసుమా, రాయి ఎంత కఠినముగా తొక్కినా కదలకలేకుండా ఉంటుందో అలా తొందరపడి నిర్ణయాలు రాకుండా నీ మనస్సు అంత జాగ్రత్తగా ఉండుగాక. ఎందుకని, కోడలే ఆ ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది అని మంత్రము చేత మనస్సుకి ఆ శక్తినివ్వడానికి సన్నికళ్ళు తొక్కిస్తారు. అంత దీర్ఘాయుష్యు రావాలని ఉపనయనంలో గురువు శిష్యుడితో తొక్కిస్తాడు. అటువంటి రాతికి పూజ లేదు. ఆ రాయి మీద ఎప్పుడో ఒక మహానుభావుడు కూర్చుంటే దాని జన్మ ధన్యం అవుతుంది, మళ్ళీ ఆవుగానో పక్షిగానో పుడుతుంది, అది అప్పటి వరకు కదలికుండదు. అటువంటి రాయి ఒక మహానుభావుడు వచ్చి పట్టుకున్నాడు అనుకోండి, ఎంత పులకరించిపోతుంది, అమ్మయ్యా నా జన్మ ధన్యమైపోయింది. ఆయన పట్టుకోవడం కాదు, నన్ను తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, రామకార్యంలోకి. ఇప్పుడు ఎక్కడ పడేస్తాడు, సముద్రంలో పడేస్తాడు. ఇప్పుడు ఎవరు తొక్కుతారు, రామకార్యం మీద వెళ్ళే వానరులందరూ తొక్కుతారు. ఎంత పుణ్యం, ఎంత పుణ్యం అని హనుమ చేత్తో ముట్టుకుంటే చాలని పర్వతాలు రాళ్ళు ఉత్సాహపడిపోయేవిట. ఒక పర్వతాన్ని హనుమ కదిలించారు, ఎత్తి పట్టుకున్నారు, సగం దూరం తీసుకొచ్చారు, దాన్ని తీసుకురాకని రాముడు చెప్పినట్టు అయింది. అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే పర్వతం ఏడ్చింది, కదలలేదు, హనుమా హనుమా అని పిలిచి ఏడ్చింది. ఏమి ఏడుస్తున్నావు అన్నారు స్వామి. అంటే అన్ని పర్వతాలు తీసుకెళ్ళి సముద్రంలో పడేసావు, రామకార్యంలో వినియోగం అయ్యాయి, నేను ఎంత అల్పుడనో, ఎంత పాపభూయిష్టమైన శరీరమో. నిజంగా వాళ్ళు ఎవరో, నేను రామాయణం చెప్పే రోజుల్లో పాట పాడుతుండేవారు, నాకు చాలా గమ్మత్తుగా ఉండేది. ఏదో రాతినైనా కాకపోతిని రామపాదము సోకగా, ఏదో ఆఖరికి సాకలినైనా కాకపోతిని ఆ రాముణ్ణి కనీసం నింద చేసైనా సరే రామనామము చెప్పగా, పక్షులు పశువులు రాముడి గురించి చెప్తుంటే మనిషినై ఉండి కూడా రామనామము చెప్పకపోతిని అని బాధపడుతూ వాళ్ళు పాట పాడుతుండేవారు. చాలా గమ్మత్తుగా ఉండేది నాకు ఆ పాట వింటుంటే. అలా ఒక పర్వతం నేను పడలేకపోయాను సముద్రంలో అని ఏడుస్తోంది. చూస్తే హనుమ వెనక్కి వచ్చారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే నన్ను సగం దూరం తీసుకొచ్చి వదిలేశారు, నన్ను తీసుకెళ్ళలేదు, అంటే నాకు రామాజ్ఞ కింద వినపడింది ఆ పర్వతాన్ని తేకు అని. అందుకు నీ ఏడవకునే కనుక్కొస్తాను, నన్ను ఎందుకు తేవద్దన్నారో స్వామి అని రామచంద్రమూర్తి వెళ్ళి, నాకేమిటో మీ ఆజ్ఞలా వినపడింది, ఆ పర్వతాన్ని మధ్యలో వదిలేశాను, యథార్థం అనుకో మీ ఆజ్ఞ ఉన్నదా తీసుకురావద్దు అని అడిగారు. అడిగితే స్వామి అన్నారు, అవును
ఆ పర్వతమునకు ఒక మహోత్కృష్టమైన స్థితి ఉంది. కేవలము ఈ పుణ్యం కాదు, ఇంతకన్నా గొప్ప పుణ్యంతో నాకు బిరుదునామాన్నిచ్చేటటువంటి స్థితికి ఆ కొండ ఒక రోజున వస్తుంది. ఎప్పుడో తెలుసా? వచ్చే అవతారంలో నేను కృష్ణమూర్తిగా వస్తాను. ఆ కొండని 7 రోజులు నా చితికిని వీలి మీద ఎత్తి పట్టుకుంటాను. అప్పుడు నన్ను గోవిందుడని పిలుస్తారు. ఆనాడు ఆ పర్వతానికి నేను పూజ చేయిస్తాను. ఇదిగో ఈ పర్వతానికి పూజ చెయ్యండి అని చేయిస్తాను. అందుకని ఆ పర్వతం చాలా పుణ్యమైంది. దాన్ని కేవలం సముద్రంలోనైనా పడేయడం హనుమా, అందుకని తేవద్దన్నాను. నువ్వు పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ పర్వతానికి మరింత పుణ్యం వచ్చేసింది. ఎవరు చెప్పుకున్నా గోవిందా 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 అని ఆ రోజున గోవర్ధన పర్వతాన్ని స్వామి పైకెత్తాడని చెప్పుకుంటారు. అంత గొప్పతనం ఆ పర్వతానికి వచ్చిందన్నారు. హనుమ ముట్టుకుంటే, హనుమ స్పృశిస్తే, హనుమతో మాట్లాడితే చాలు, ఉద్ధరింపబడ్డాయి మీరు. అందుకే రామాయణాన్ని ఆ కోణంలో పరిశీలన చెయ్యాలి. అందుకే మీరు చూడండి, హనుమతో సంగం ఉందనుకోండి మీకు. సుగ్రీవుడు హనుమని నమ్ముకున్నాడు. ఒక్కొక్కసారి హనుమ ఎలా మాట్లాడేవారో తెలుసా? సుగ్రీవుణ్ణి తలకాయ తీసేసుకోవాలి సుగ్రీవుడు. రామలక్ష్మణులు నడిచి వచ్చేస్తున్నారు కిష్కింధకాండలో. చూశాడు సుగ్రీవుడు, అంతే భయపడి పారిపోతున్నాడు. ఎందుకు అలా పారిపోతున్నావు అన్నారు హనుమ. వాళ్ళని చూస్తే చూడు ఎలా ఉన్నారో, చాలా తేజోవంతులుగా ఉన్నారు, నన్ను చంపడానికి మా అన్న పంపించి ఉంటాడు, అందుకని పారిపోతున్నానన్నారు. అంటే హనుమ అడిగారు, రేపు పొద్దున్న రాజ్య పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉందా నీలో? ఇంత పిరికితనమా? వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే పరుగులు పెడుతుంటావా? ఏమిటి దైన్యబుద్ధి, సిగ్గుగా లేదు నీకని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, అయితే నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా వాళ్ళు ఎవరో అన్నాడు. అని మళ్ళీ ఎంత అనుమానం అంటే, నువ్వు హనుమగా విడితే నాకు భయం, వేషం మార్చుకుని వెళ్ళన్నాడు. తన ప్రభువుకి నమ్మకం కల్పించడం కోసమని తాను పరివ్రాజకుడిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా చూడగానే వీళ్ళ దగ్గర దొంగ వేషాలతో మాట్లాడక్కర్లేదని మళ్ళీ వానరం అయిపోయారు. అయిపోయి మాట్లాడి తన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు అలా వెళ్ళి మాట్లాడేసావు వాళ్ళు గుర్తుపెట్టేసి అలా ఉంటారని మళ్ళీ పారిపోతాడేమో అని మళ్ళీ పరివ్రాజకుడిగా వచ్చారు. ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి, ఆయనతో సంగం ఉంటే చాలు బ్రతికించేస్తారు. రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళి సుగ్రీవుడికి స్నేహం చేయించారు. అంతే సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది. అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు. పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది, రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది, పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు. ఎవరి వల్ల? ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల. అంగదుడితో కలిసి దక్షిణ దిక్కుకి వెళ్ళారు. విడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి. నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడనుకుంటున్నావా? అంత ప్రీతి నా మీదేం లేదు, మా నాన్నని చంపేశాడు నేనంటే చాలా కోపం. రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు 4 రోజులు టైం అయిపోయింది కదా, వెనక్కి ఎడితే నన్ను చంపేస్తాడు. మా పిన తండ్రి సంగతి నీకేం తెలుసు, నేను రాను ప్రాయోపవేశం చేస్తానన్నాడు. నిజంగా మాట్లాడడం అంటే ఏమిటో మీరు హనుమ దగ్గర తెలుసుకోవాలి. ఆయన అన్నారు, ఏమిటో విర్రడివి ప్రాయోపవేశం చేస్తానంటే వీళ్ళందరూ నీ వెనకాల వస్తున్నారని ప్రాయోపవేశం చేస్తానంటున్నావు. వీళ్ళందరూ నీతో ప్రాయోపవేశం చెయ్యరు. వీళ్ళకి 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య బిడ్డలు గుర్తొస్తారు. ఏ చంపితే చంపేళ్ళేవా, అక్కడికి పోయి వాళ్ళని ఒకసారి మొహం చూపించి అక్కడే చచ్చిపోతాం, ఎందుకు వాళ్ళకు ఉన్నామో లేమో తెలియకుండా ఇక్కడ పడుండి ఎందుకు వచ్చిన జీవితం అని వెళ్ళిపోతారు. అప్పుడు ఒక్కడికి మిగిలిపోతావు. చీమ చిటుక్కుమంటే భయం, రామలక్ష్మణులు బాణం వేసేశారేమో అని. ఈ పర్వత గుహని డొల్ల చేసేస్తాయి లక్ష్మణ బాణాలు. నువ్వు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టడం, నువ్వు శరణాగతి చేశావా వదిలిపెట్టేస్తాడు. అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల దాటి నుంచి తప్పుకుందామని అనుకోకు అంగదా, వెనక్కి రా, కార్యం మీద బయలుదేరు, నా మాట విను, సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్లారు. హనుమతో సంబంధం, హనుమ మాటలు, హనుమ స్తోత్రం మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి. మీకు ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీకు ఒక యథార్థమైన విషయం జ్ఞాపకం జ్ఞప్తి చేస్తాను. ఇది పరాశర సంహితాంతర్గతం. ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగుండలేదు, మీకు అంత పెద్ద అనారోగ్యం మీ ఒంట్లో ఉందన్న సంగతే మీకు తెలియదు అనుకోండి, అలా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి, అమ్మో మీలో చాలా తేడా ఉందండి మీకు తెలియట్లేదు కానీ ఓసారి బలనా టెస్ట్ చేయించండి అని ఏదో టెస్ట్ చేసి
అయ్యా మీకు తెలియదు కానీ మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యాధి లోపల పొంచి ఉన్నది అంటే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్పారో తెలుసా పెద్దలు? అలాంటి వాళ్ళు మండలం రోజులు దీక్షగా హనుమ చుట్టూ వక్కలతో కానీ పువ్వులతో కానీ ప్రదక్షిణం చేసి ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది. ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి. ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామి వైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క ప్రభం శాంతం. బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా, పరమశాంత స్వరూపమైనటువంటి వాడా బాలార్క ప్రభం శాంతం. రామదూతం నమామ్యహం, ఓ రామదూత నమస్కరించుచున్నాను అని ధ్వజస్తంభం దగ్గర కానీ రాజద్వారం దగ్గర కానీ నిలబడి నమస్కరిస్తూ 108 మాటలు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమునకైనా సరే ఏదో ఒక మార్గము దొరికి వాడి ఆయుర్దాయము పొడిగింపబడుతుంది. అంత గొప్ప స్వరూపము హనుమ యొక్క స్వరూపమని పెద్దలు మనకి అటువంటి విధానమును ఏర్పాటు చేసి ఉన్నారు. నాకు సభాముఖంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి నేను భయం కొద్దీ, అంటే ఎవరు ఎటువంటి ఉపాసనలు చేస్తారో తొందరపడి అని నేను చెప్పను, కానీ అసలు ఇప్పటి వరకు అటువంటి ఆ స్తోత్రమును వ్రాసినటువంటి కర్త ఎవరో తెలియదు. నేను ఈ మధ్య రామాయణం చెప్తున్నప్పుడు నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి భార్యకి ఉపద్రవం వచ్చింది. వస్తే నేను సుందరకాండ చెప్పేటప్పుడు ఆ స్తోత్రం, నేను ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు కూడా నేను స్వామిని అటువంటి స్తోత్రాలతో అడగలేదు. ఆ కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని నాకు ఇమ్మని అడిగేవాడిని అంతే. నేను ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి రోజుకి నేను 200 కిలోమీటర్లు తిరిగిన రోజున సుందరకాండ చెప్పినప్పుడు కూడా నీ వల్ల నాయన ట్రాన్స్ఫర్ అవ్వాలి మళ్ళీ అని నేను అడగల. నేను ఇలా తిరగడమే భగవత్ శాసనం అయితే, నా పాపం ఏదైనా ఉంటే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి నాకు కలుగుగాక అని అడిగాను. కానీ నా మిత్రుని యందు నాకున్నటువంటి అపారమైన ప్రేమరీత్యా ఆ ఒక్కరోజునే నేను అడిగాను నా జీవితంలో. కానీ నేను ఒక శుభవార్త విన్నాను, అతని భార్యకంత ఉపద్రవం లేదు అని. ఆనాడు నేను గుప్తంగా స్వామికి నమస్కరించా, స్వామి నువ్వు పలికావు, ఆవిడ్ని రక్షించావు. అతను అలా నవ్వుతూ తిరగాలి చాలు మాట. అందుచేత నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే స్వామి హనుమ యొక్క స్వరూపం అంటే సాధారణమైన స్వరూపం కాదు. మీరు ప్రదక్షిణం చేసి నమస్కరించినంత మాత్రం చేత అనారోగ్యమును చక్కదిద్దగలిగిన వాడు. అందుకే హనుమ గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు హనుమద్వైభవం చెప్పమన్నారు కానీ నేను అసలు ఏమీ ప్రారంభం చేయలేదు. ఇవాళ హనుమ జయంతి, ప్రదక్షిణం, పూజ, దాని గురించే ఉండిపోయాను ఇవాళ. అందుచేత బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయస్తు మరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్ సేవితం భవేత్. ఇవాళ అందుకే ఇలా ఉంది బహుశా హనుమ. ఇది హనుమ వైభవం కాదండి, హనుమ వైభవమే. అంటే రామాయణాంతర్గతమైనటువంటి హనుమద్వైభవాన్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. ఇవాళ ఉపాసనా స్వరూపమైనటువంటి హనుమ వైభవం గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, శ్రీశైలంలో కొన్ని రకాల బీరపాదుల మీద హనుమకెదురు నిలిచిన హనుమతో వస్తాయి. అలాగే తెల్లజిల్లేడు చెట్లు కొన్ని సంవత్సరాలు బతికితే వాటి మొదలుకి హనుమకి ఎదురు నిలిచిన హనుమ వస్తారు. ఒక మహానుభావుడు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఈ మధ్య రామాయణం పూర్తి చేసినప్పుడు, రామాయణం పూర్తి చేసినటువంటి రోజున ఎప్పుడో తప్ప అసలు అలా శ్రీశైలం అరణ్యాల్లో కొండల మీద పెరిగినటువంటి బీర ఆకు మీద మాత్రమే అలా వస్తారు హనుమ. అటువంటి ఆకు ఎక్కడ సేకరించాడో ఆయన అట్ట మీద పెట్టి ఫోటో కట్టించి దాని వైభవంతో కూడా రాసి నాకు తెచ్చి బహూకరించి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో ఇప్పటికీ తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ మా ఇంట్లో ఆ ఫోటో ఉంది, ఆ ఆకు ఉంది. ఇప్పుడు నన్ను అడక్కండి, ఎందుకంటే మా ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ఇల్లు కాదు. ఇంకొక 6-7 నెలల్లో అలా పెట్టుకోవడానికి వాటిని చూసి తరించేటట్టుగా ఏర్పాటు ఉన్న ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాను.
ఓ ఫ్లాట్ ఒకటి కొనుక్కుంటున్నాను, దానికి మా దొరగారు అవి పెట్టుకోవడం కోసం ఎంత అహర్నిశలు శ్రమిస్తున్నారంటే, ఆయన వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారో లేదో, ఆయన గురించి ఆలోచిస్తున్నారో లేదో, కానీ కోటేశ్వరరావు గారి ఇంట్లో ఆయన రోజు లేవగానే చూడాలని కోరుకున్నవి పెట్టుకోవడానికి వీలుగా కబ్బోర్డ్స్ ఎలా ఉండాలన్న దాని మీద అధ్యయనమే ప్రస్తుతం ఆయన పని. అంత కష్టపడుతున్నారు మహానుభావుడు. అలా పెట్టిన నాడు మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ హనుమ యొక్క స్వరూపాన్ని దర్శనం చేద్దరు. కానీ హనుమ ఇప్పటికీ అలా కొన్ని పాదుల మీద కొన్ని చెట్ల మీద వస్తారు, వాటిని తెచ్చి ఉపాసన చేస్తారు. స్వామి అలా ఉంటే స్వామి సర్వకాలముల యందు కాపాడతారు. సరే, నేను ఇంతకీ ఎందుకు చెప్పానంటే ఈ మాట, బుద్ధిర్యశో బలం ధైర్యం, ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కానీ పెద్దలు కానీ హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి, హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు, నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి, ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి, ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి, ప్రయాణకాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి, గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ అంటారు, ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు హనుమానం జనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసకః పింగాక్షో అమిత విక్రమః వృధదిక్రమణశ్చైవ అని ఆ నామాలు ఉంటాయి. ఆ నామాల్ని మీరు ఒక్కసారి చదువుకునే ఎన్నో ఉండవు, ద్వాదశైతాని నామ నీ కపీంద్రస్య మహాత్మనః, 12 నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి, ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహ లేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్ళవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసా అండి, మీరు బస్సు ఎక్కుతూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాలుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తారు. జరగదా? జరుగుతుంది. ఎలా? వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది. అంత శక్తి స్వరూపం స్వామి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి స్వరూపం హనుమ. అందుచేతనే బుద్ధిర్ యశో బలం ధైర్యం, ప్రతిరోజు పిల్లలు హనుమకి నమస్కారం చేశారనుకోండి బుద్ధి విశేషణమైన ప్రచోదనాన్ని పొందుతుంది, యశో అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, బలం శరీరాంతర్గతమైనటువంటి బలం ఉంటుంది, ధైర్యం బలముండి పిరిగితనం ఉండి ప్రయోజనమేమి, ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం వస్తుంది. బ్రాహ్మణుడికి పిరిగితనం ఉండడం శ్రీరామరక్ష ఒక రకంగా, ఎందుకో తెలుసండి, వాడికి కానీ తెంపరితనం వచ్చేసింది అనుకోండి బ్రాహ్మణుడికి చాలా ప్రమాదం వచ్చింది. అందుకే పురాణాల్లో పాడైపోయిన వాడి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే బ్రాహ్మణే చెప్తారు, గుణనిధి మొదలైన వాడు, వాడి ఎక్స్ట్రీమ్స్, వాడు ఉద్ధరించిన వాడే పతనమైపోయిన వాడే రెండు వైపులా, పట్టకూడని వాడు బాణం పట్టాడు అనుకోండి, ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టారనుకోండి, దారుణంగా చప్పేశాడు. అందుకే కృష్ణుడు పాపం లేదురా అశ్వత్థామహత కుంజరహ అని ధర్మరాజాను చెప్పన్నాడు. ఎందుకు? నువ్వు గురువువి, బ్రాహ్మణుడివి, ఉపదేశం వరకే, నువ్వు ఆయుధం పట్టడం ఏమిటి? నువ్వు ఆయుధం పట్టుకుని వచ్చి మంత్రాలు చదివి ధనుర్వేదంలోవి బాణప్రయోగం చేస్తావా? శిష్యుల్ని చంపేస్తావా? ఒక బ్రాహ్మణుడు చెయ్యకూడని పని చేశావు, అందుకని నీకింత దారుణమైన శిక్ష వెయ్యొచ్చు. అందుకని నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేటప్పటికీ నీలో బ్రాహ్మణ్యం పైకొచ్చింది, అయ్యో కొడుకు చచ్చిపోయాడా అని ధనస్సు వదిలేశావు. బ్రాహ్మణుడికి లోకమంతా తన సంతానమే, తన బిడ్డల్ని చూసినట్టు లోకాన్ని చూడాలి బ్రాహ్మణుడు. అలాంటిది నువ్వు ధనస్సు పడతావా? అందుకని ధర్మరాజా నువ్వు ఈ మాట చెప్పచ్చని చెప్పి చంపించారు కృష్ణ పరమాత్మ. అధర్మం కాదు, అధర్మము ద్రోణుని అందుంది. అందుకే బ్రాహ్మణుడికి సహజంగా పంతులు గారికి పిరిగితనం అని అంటారు. పంతులు గారు పిరికాడు కాకపోతే లోకానికి ఉపద్రవం వచ్చేస్తుంది. అందుకే పంతులు గారు పిరికితనంగా ఉండడం నీకు అదృష్టం. ఆయన ఏం ప్రయోగాలు చేయడు, ఆయన ఏం మంత్రశాస్త్రాన్ని తన రక్షణకు ఉపయోగించుకోడు, లోకమును రక్షించడానికి ఉపయోగిస్తాడు. అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, బలం అంటే శరీరమునకు బలము ఈశ్వరార్చనకు కావాలి, అందుకని ఆ బలం ఇస్తాడు. బుద్ధిర్ యశో బలం ధైర్యం, ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత, అదేమిటండి, ధైర్యానికి నిర్భయత్వానికి తేడా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు. ధైర్యము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి? ధైర్యం అంటే ఏదో ఏమండి అక్కడ రెండు కార్లు గుద్దేసుకున్నాయంటే అమ్మో నాకు చాలా భయం అండి నేను చూడండి అంటే చూడగలిగేటట్టు చేసేయడం ధైర్యం అని కాదు దాని అర్థం. ధైర్యము అంటే కష్టము వచ్చినప్పుడు కూడా భగవంతుని యొక్క పాదములు విడిచిపెట్టకుండా
గొప్ప పూనికతో ఈశ్వరుడి పాదములే పట్టి ఈ కష్టము నా కర్మ ఫలితముగా వచ్చే ఇంత చిన్న ఫలితముతో సరిపెట్టి నన్ను కృతకృత్యుణ్ణి చేసి రక్షించిన భగవంతుని పాదములు విడిచిపెట్టనన్న పూనిక నీయందు నిలబెట్టిన ఈశ్వర ప్రచోదనమునకో ధైర్యమని పేరు. నిర్భయత్వం, ప్రతిదానికి భయపడిపోవడం, మానసిక రుగ్మత అది పోగొట్టడం. నిర్భయత్వం, అరోగత, ఎప్పుడు రోగం. రోగం రెండు రకాలు, ఉన్న రోగం ఒకటి, లేని రోగం ఆపాదించుకోవడం ఒకటి. ఎందుకని ఒక్కొక్కడు ఉంటాడు మీరు చూడండి, ఇనప ముక్కలా ఉంటాడు, కానీ నాకండి ఏమిటో అంటాడు. డాక్టర్ కూడా చెప్తాడు నీకేం లేదురా మహాప్రభు అంటాడు. వీడు మాత్రం తిరుగుతూనే ఉంటాడు. నేను చాలామందిని చూశాను జీవితంలో, కొంతమంది స్నేహితుల్ని చూశాను. ఏమంటే అలా ఉన్నానంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఏ డాక్టర్ గారి దగ్గరికి? లోపలికి వెడితే 200, బయటకు వస్తే 200 డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన చూపించుకున్నాను, 1000 రూపాయలు టెస్టులు రాశారు, అన్నీ రాసి పిడరాయల్లే ఉన్నావు, నీకేం జబ్బు ఏం లేదురా, నువ్వు ఇవాళ నుంచి భోజనం అనేసి ఇనపగుళ్ళు తిని జీర్ణమైపోతుంది అన్నాడండి. మరి ఏం ఉత్సాహంగా ఉండాలి కదా, అదే తెలియట్లేదు మాస్టారు. ఇక్కడ ఏంటో చురుక్కు మంటుంది, ఏం లేదంటాడు. ఏంటంటాడు, వాడికి ఏం లేదు, వాడికి చురుక్కు, వాడి మానసిక బాధ. ఇది పోగొట్టడం. అరోగత, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, జాడ్యం లేకుండా చేయడం, అది అంతకన్నా ప్రమాదం. అంటువ్యాధి, అంటువ్యాధి రెండు రకాలు. ఒకటి తనంత తానుగా వచ్చిన అంటువ్యాధి, రెండోది ఇంకోడికి అలా చేసేస్తాడు వాడు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడి సాన్నిహిత్యంలోకి, వాడి స్నేహంలోకి మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పిరికివాడిని చేసేస్తాడు, మిమ్మల్ని నాస్తికుణ్ణి చేస్తాడు, మిమ్మల్ని పనికి మాలిన వాడిని చేస్తాడు. ఎందుకని వాడి ప్రసంగం యొక్క ధాటి ఎటువంటిది, వాడు మిమ్మల్ని ఉద్ధరించాడు, పతనము వైపుకి తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన మనస్సు ఎందు లేకుండా చేయడం అజాడ్యం. వాక్పటుత్వం చ, వాక్పటుత్వం అంటే సభలోకి వెళ్ళి ఓహ గంటల గంటలు మాట్లాడడం కాదు, ఆ మాట ఆయన నోటి వెంట వచ్చిన మాట విన్న వాళ్ళ యొక్క జీవితములు చక్కదిద్దేటట్టుగా వారికి ఉన్నటువంటి లోపములను దిద్ది వారిని మంచి మార్గము వైపుకి నడిపించేటటువంటి శక్తి వాక్కునకు ఆవాహన అయి వాక్కును అగ్నిగా మార్చి అజ్ఞాన దాహకత్వము చేయగలిగినటువంటి జ్ఞానము వాక్కునందు ప్రచోదనము చేయగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహముగా ఒకటి వాయువునందు నిక్షేపింపబడి వాక్కుగా మారితే వాక్పటుత్వం చ హనుమత్ సేవితం లభేత్. ఎవరు హనుమ యొక్క పాదములు పట్టి సేవిస్తున్నారో వారికి లభిస్తాయి. ఇంకింతకన్నా ఏం కావాలండి జీవితంలో? మాకు ఇవన్నీ కావాలండి అంటే హాయిగా ఏ వస్తువైనా 10 రూపాయలే నట్ట ముక్క మీద కనపడింది అనుకోండి, వీడికి అవసరం ఉన్నా లేకపోయినా లోపలికి వెడతాడు. ఎందుకని ఏ వస్తువైనా 10 రూపాయలే, ఏమో 12 రూపాయలు తిందేమో, 12 రూపాయలది 10 రూపాయలు కొనుక్కుంటే వాడి జీవితమే ఉద్ధరింపబడిపోయినట్టు సంతోషిస్తాడు. ఇంతకేది పుట్టుకు నిరిగిపోతుంది. 10 రూపాయలదే కొనుక్కుంటే నా జన్మ ఎంత బాగుండో అనుకుంటాడు. ఋషులు నీకు అభయం ఇచ్చారు, ఇవన్నీ నీకుంటాయిరా, నువ్వేం చేయక్కర్లేదు, స్వామి ఉన్నారన్న పూనికతో ఒక్క నమస్కారము చెయ్యి. ఆ పూనిక ప్రధానం. తులసీదాసు గారు తెల్లవారుజామున చంద్రభాగా నదిలో స్నానం చేద్దామని చీకట్లో ప్రార్థన చేసుకుంటూ భజన పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పాపం రెండు కళ్ళు లేనటువంటి అంధుడు ఒక ఆయన ఇంట్లో ఉండేవాడు. ఆయన ఇంట్లో వాళ్ళు నీకు కళ్ళు లేవు, ఏ పనికి పనికిరావు, కానీ నీకు మాత్రం 3 పూట్లా పెడుతూ ఉండాలి, మేపుతూ ఉండాలని తిడుతుండేవారు. ఎందుకు ఈ జన్మ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామని చెప్పి ఆయన బయలుదేరి చీకట్లో ఎవరూ చూడకుండా మనకి తెల్లారకట్ట లేచి సంధ్యావందనం చేయాలంటే తెల్లారకట్టే బాగా నిద్రపడుతుంది. 4 గంటల నుంచే బాగా నిద్రపడుతుంది చాలామందికి. చూడండి 3 ఇంటి వరకు నిద్రపడదండి, 3 ఇంటికి నిద్రపడుతుంది, పాలవాడు వచ్చేస్తామని బాధపడతాడు వాడు. ఎందుకంటే మరి పాలవాడు రూపంలో వచ్చి వీడిని లేపాడు అనుకోడు, అప్పుడు పడుకుంటేనే బాగా నిద్రపడుతుంది వాడికి. సో నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట ఇంతకీ, తెల్లవారుజామున చంద్రభాగా నది ఒడ్డున పాపం తిరుగుతూ స్నానం చేద్దామనుకున్నటువంటి ఆ తులసీదాస్ గారు అనుకోకుండా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి వచ్చిస్తున్నటువంటి వ్యక్తిని గుద్దేశారు, ఆయన పడిపోయాడు. పడిపోతే తులసీదాస్ గారు చూసి ఆయన్ని పైకి లేపి అన్నారు, నాయనా నేనంటే ఏదో భజన స్తోత్రం పాడుకుంటూ చూడలేదు, నువ్వైనా చూడలేదా నాయనా చూడవయ్యా అన్నారు. అనేటప్పటికీ ఆయన కళ్ళు వచ్చేసాయి. మహానుభావ మీరు చూడండి అనేటప్పటికీ కళ్ళు వచ్చాయి. ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నదిని దాటి రాత్రులందు శత్రువులు వస్తారేమో అని పహరా కాస్తున్నారు సైన్యం. వాళ్ళు చూశారు, చూసి గబగబా వెళ్ళి పాదుషాకి చెప్పారు, ఏమి అద్భుతం, తెల్లవారుజామున తులసీదాసు గారు చంద్రభాగా నది ఒడ్డును తిరుగుతూ తిరుగుతూ అక్కడ కనపడినటువంటి ఒక అంధుణ్ణి గుద్దేసి చూడమంటే కళ్ళు వచ్చాయన్నారు. వెంటనే పాదుషా అన్నాడు, తులసీదాస్ గారిని సభకి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొస్తే
తులసీదాస్ నువ్వేవో కొన్ని కొన్ని గారడీలు చేస్తూ ఉంటావు కదా చెయ్యి అన్నాడు. అంటే తులసీదాస్ గారు అన్నారు, నాకు గారడీలు చేయడం అలవాట్లేదు, నేను గారడీ చేసేవాడిని కాను. అంటే ఆయన అన్నాడు, నువ్వు తెల్లవారకట్ట ఎవరో కళ్ళు లేని వాడిని చూడు అంటే కళ్ళు వచ్చేయటి కదా, అలాంటివి కొన్ని ప్రదర్శించి ఇప్పుడు అన్నారు. నేను ప్రదర్శించడం ఏమిటి? అనుకోకుండా నా నోటి వెంట వచ్చినటువంటి మాట అబద్ధం కాకూడదని సత్యం చేసిన వాడు భగవానుడు. కన్నులు నేనివ్వలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీడు చూడు అన్నాక కూడా వాడు చూడలేకపోతే వీడు అన్న మాట వ్యర్థమైపోతుందని నా మాట నిజం చెయ్యడానికి ఈశ్వరుడు అనుగ్రహించాడు. అది మరిచిపోయి నన్ను గారడి చేయమంటానేంటి? అలా చేసేవాడిని నేను కాను. అలా నేను ఏదో వేళంబరానికి అవి ఇవి చెయ్యను. అది ఆనాడు నా వెనోటి వెంట అప్రయత్నంగా వచ్చింది. ఆయనకి కళ్ళు లేవన్న విషయం కూడా నాకు తెలియకుండా వచ్చింది. కానీ వీడి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం కాకూడదని స్వామి చేశాడు. అంతేగాని అస్తమానం నేను అలా చేస్తానే, అది తప్పు, నేను చేయనన్నాడు. అంటే నేను చెప్పినా చేయవా అన్నాడు. నువ్వు రాముడికన్నా గొప్ప, నేను చేయనన్నాడు. అంటే నేను చెప్పినా వినటం లేదు కనుక కొరడాలతో కొట్టండి అన్నాడు. అహంకారం అనేటప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం వచ్చారు, కొరడాలు పట్టుకుని తులసీదాస్ గారిని కొట్టడం కోసమని కొరడాలు పైకెత్తారు. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. మహానుభావుడు, స్వామి హనుమా మీరున్నారు, నన్ను రక్షించి తీరుతారని మనస్సులో హనుమతి ఉపాసన చేస్తూ తులసీదాస్ గారు చాలీసా చేశారు. చాలీసా చెయ్యగానే పరమ సత్యం ఏమిటో తెలుసా అండి? పాదుషా కోట నిండా ఎక్కడ చూసినా కోటలే. గోడల మీద కోతులు, గవాక్షంలో కోటలు, కిటికీల మీద కోతులు, ఎక్కడ చూసినా కోతులు. పెద్ద పెద్ద బంగారు నేత్రములు మెరిసిపోతూ మహోగ్రంగా నిలబడ్డాయి. ప్రతి సైనికుడి చేతిలో కొరడాని ఆయుధాలని కోతులు పట్టేసుకున్నాయి. ఆఖరికి కొడదామని వచ్చిన వాళ్ళ చేతుల్లో కొరడాలు కూడా లాగేశాయి. ఆయన పరవశించిపోతూ చాలీసా చదివేస్తున్నారు. అప్పుడు పాదుషా మొఘలాయి సామ్రాజ్యంలో డెనాసిటీలో ఎప్పుడూ జరగలేదు. తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు లోపలికి. పారిపోయి నాకు ఇవాళ తెలిసింది హనుమ యొక్క వైభవం అంటే ఏమిటో, తులసీదాస్ గారికి పట్టుబట్టలు ఇచ్చి విడిచిపెట్టండి పూజ చేశాడు. ఎక్కడ నుంచి వచ్చాయో కోతులు అలాగే వెళ్ళిపోయాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వామి హనుమ యొక్క రక్షకత్వం అంతే. మీరు ఉపాసన చేసి మనసు పెట్టి ఆయన ఉన్నారు అని మీరు ప్రార్థన చెయ్యాలంతే మిమ్మల్ని రక్షించి తీరుతారు. ఆ విషయంలో మీకు సందేహం లేదు. సత్యం సత్యం పునఃసత్యం. అంతటి మహానుభావుడైన హనుమ ఆయనకి పూజ కోరుకోరు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క స్తోత్రం జరుగుతుందో అక్కడకొచ్చి తల ఒగ్గి కన్నులు కాని వెంట నీరు కారుస్తూ నమస్కరిస్తూ పొంగిపోయి ఆయన కూడా భజన చేస్తారట. ఇవాళ పరమపావనమైనటువంటి రోజు హనుమ జయంతి కనుక మా స్వామి సంతోషపడిపోయేటట్టు మనందరం కలిసి హనుమ గురించి, రామచంద్ర ప్రభువు గురించి ఒక్క 5 శ్లోకాలు, మీకు తెలియనివి కావు కొత్తవి కావు, నేను చెప్తాను మీరు చెప్పండి, మన జన్మ ధన్యం చేసుకుని ప్రసాదం స్వీకరించి బయలుదేరుదాం. రేపటి రోజున రామాయణాంతర్గత హనుమద్వైభవము అన్న విషయం గురించి మాట్లాడతాను. మీరు ఆ రోజు వేసిన ప్రశ్న ఒకరోజు ఉపన్యాసం అంతటినీ తీసేసుకోండి. అయినా మంచి మాటలే మాట్లాడాం కదా, మీకు తృప్తి అని నేను అనుకుంటున్నాను. కూర్చోండి హాయిగానే. అందరూ చెప్పండి అమ్మా ఈ 5 శ్లోకాలు. గోష్పదీకృతవారాసిం మశకీకృత రాక్షసం. స్వామికి వినపడాలి, సంతోషించాలి, నా బిడ్డలు ఎంత ఆనందంగా చెప్తున్నారని. మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రిత పారిజాతం సీతాముఖాంబోరుహ చించరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.